69 టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మాకు దొరికిన ఓ నీతి కథ ఆధారంగా మాకున్న పరిజ్ఞానాన్ని జోడించి ఈ కథను మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఈ కథ పేరు గాడిద గుర్రం. ఈ గాడిద గుర్రం అనే నీతి కథలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ప్రెస్ చేయండి. ఇక కథలోకి వెళ్దామా మరి. ఒక ఊరిలో రామయ్య అనే వ్యాపారి సరుకులను గాడిద మీద పెట్టుకొని తన గుర్రం ఎక్కి పొరుగురు వెళ్తున్నాడు. కొంతసేపటికి బరువు మోస్తున్న గాడిదకు ఆయాసం వచ్చి ఓ పావు బరువును మోయమని గుర్రాన్ని అడిగింది. గుర్రం, అది నా బాధ్యత కాదు, బరువులు మోయడానికి నువ్వు, సుఖంగా జీవించడానికి నేను అని అంది. ఇక బరువు మోయలేని గాడిద నడుం విరిగి క్రింద పడింది. వెంటనే వ్యాపారి గాడిదను అక్కడే వదిలి ఆ బరువు మొత్తాన్ని గుర్రంపై వేసి తాను ఎక్కి ప్రయాణం సాగించాడు. ఆ కొంచెం బరువును ముందే మోస్తే నాకు ఈ గాడిద బరువు తప్పేది కదా అని గుర్రం మనసులో బాధపడింది. ఈ కథలోని నీతి ఏంటంటే, బరువు పంచుకుంటే బతుకు భారం తగ్గుతుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ప్రెస్ చేయండి.